నమస్కారం అండి, శ్రీ విజయసాయి ఎలక్ట్రికల్ అండ్ మిల్ స్టోర్స్, సూర్యాపేట, తెలంగాణ. మేము కారం మిల్లు మ్యానుఫ్యాక్చరర్స్ అండి. అంటే కారం మిల్లు మా సొంతంగా మేము తయారు చేస్తామండి. అన్ని రకాల కారం మిల్లు మేము తయారు చేస్తాము. అంటే 2 రోకన్లు, 3 రోకన్లు, 4 రోకన్లు, సింగిల్ ఫేసు, 3 ఫేసు, ఇలాగ ప్రతి కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారంగా మేము ప్రతి ఒక్క మిషన్ మేము తయారు చేసి ఇవ్వబడుతుందండి. మా దగ్గర మేము రెసిడెన్షియల్లో ఇస్తాము, కమర్షియల్కి ఇస్తాము, మ్యానుఫ్యాక్చరర్స్కి కారం తయారీ చేసి అమ్మే మ్యానుఫ్యాక్చరర్స్ కూడా మేము మిషన్లు మా దగ్గర అవైలబిలిటీ ఉన్నాయండి. ఇది దీని పనితీరు మాత్రం పాతకాలం పద్ధతిగానే ఉంటుంది, కానీ ఫుల్లీ లేటెస్ట్ మోడల్ అండి. ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది, లేటెస్ట్ మోడల్ అండి ఇది. ఇది ఫుల్లీ ఆటోమేటెడ్ మిషన్ అంటారు. దీంట్లో వచ్చేసేసి కారం మీరు వెనకటి కాలంలో చూసుకుంటే మనం కారం మిల్లు ముందు కూర్చొని కారం తొయ్యటం కానీ కారం జల్లెడ పట్టడం కానీ జరుగుతుంది. ఈ మిషన్లో అలాంటి అవకాశం ఏమీ లేదండి. ఇది ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్ అండి. ఇందులోనే కారం కలుపుకుంటుంది, మరియు ఇదే జల్లెడ పడుతుంది, జల్లెడ పట్టి వేరు చేస్తుంది. దుడ్డు కారము, సన్నటి కారం అనే మెత్తటి కారం అని చెప్పేసి వేరు చేస్తుందండి. దీంట్లో వచ్చేసేసి ప్రత్యేకత, అన్ని రకాలమైన కారం పట్టుకోవచ్చు అండి. అంటే ఉప్పున్న కారం, ఉప్పు లేని కారం, మరియు మసాలా దినుసులు, ఇలాగ అన్నీ మీరు పట్టుకోవచ్చండి. ఇది సింగిల్ ఫేసు మరియు 3 ఫేస్ కరెంట్లో కూడా అందుబాటులో ఉంటుంది. సింగిల్ ఫేస్ అనగా మన ఇంటి కరెంటుతో కూడా నడుస్తుంది, మరియు 3 ఫేస్ కరెంట్ అనగా మన పొలం కాడ కరెంట్ కానీ ఫార్వర్డ్ కరెంట్ కానీ దాంతో కూడా నడుస్తుందండి. దీన్ని మీరు ఊళ్ళల్లో పెట్టుకొని మామూలు వ్యాపారం చేసుకోవచ్చండి. దీన్ని వ్యాపారం ఎలాగా ఉంటుంది, దీంట్లో లాభ నష్టాలు ఏంటిది, మరియు దీంట్లో అన్ని ఎంతకాలం మన్నికగా ఉంటుంది అనే విషయాలు మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. మరియు దీని గురించి చెప్పదగిన విషయం ఏంటంటే, పూర్తి నాణ్యత కల్ల వస్తువులతోటి మాత్రమే మేము తయారు చేస్తామండి. దీంట్లో వచ్చేసేసి యాంగ్లర్ విశాఖ, యాంగ్లర్ వైజాగ్ ఉక్కు అనే యాంగ్లర్ తోటి మిషన్ తయారు చేయబడుతుందండి. మరియు ఎప్పుడైనా ఎక్కడైనా మీకు దీనికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ అందుబాటులో దొరుకుతాయండి. మరియు మా కంపెనీ సర్వీస్ సేల్స్ మా దగ్గర అందుబాటులో ఉంటుందండి. మరొక విషయం ఏంటంటే, ఎప్పుడైనా సరే దీని స్పేర్ పార్ట్స్ మా దగ్గర పూర్తిగా అందుబాటులో ఉంటాయండి. మరియు దీనివల్ల వచ్చే లాభ నష్టాల గురించి మీకు ఒక సింపుల్గా చెప్తున్నాను. దీని మిషన్ విలువ వచ్చేసేసి వస్తువు రకాన్ని బట్టి, సైజును బట్టి ఉంటుందండి. దీని ఉపయోగం వచ్చేసేసి పల్లెటూరులో మనం కారం పట్టి పచ్చళ్ళ సీజన్లో వీటిలల్లో మనం అద్భుతంగా వాడుకోవచ్చు. దీని ఉపయోగం దీంట్లో పచ్చడి వచ్చేసేసి నాణ్యతగా ఉంటుందండి. కారం ఎలాగా అంటే, మీరు బ్లోర్లో కారం కానీ మరియు ఏదైనా పిండి చెక్కీలో కానీ కారం తీసుకొని వస్తే అది వేడవి, అది తొందరగా తెల్లబట్టం కానీ మరియు మన్నికగా ఎక్కువ రోజులు కారం ఉండకుండా ఉంటుంది. దీంట్లో వచ్చేసేసి పూర్తి కారం మీరు తొడవలు తీసి జాగ్రత్తగా ఎండబెట్టి వేస్తే మాత్రం మీకు ఎక్కువ కాలం ఎరుపుగా మరియు టేస్ట్గా, కారం నాణ్యత కల్లగా, ఎక్కువ రోజులు మన్నికగా ఉంటుందండి. ఈ మిషన్లో మీరు ఒక విధంగా చెప్పాలంటే, మీరు బ్లోర్ కారంలో పట్టారనుకోండి, మీకు కొన్ని రోజుల్లో, కేవలం ఒక 15 నెల రోజుల లోపలనే కారం తెల్లబట్టం లేదా బర్సు రావటం లేదా బూజు పట్టిపోవటం ఇలాగ జరుగుతుందండి. మనకుందన కారం మిల్లులో వచ్చేసేసి అలాంటిది ఎట్టి పరిస్థితుల్లో జరగదండి. నాణ్యతగా మీకు కారం మన్నికగా అండ్ మరియు మీరు వాడే వంటకాల్లో కానీ పచ్చళ్ళలో కానీ అద్భుతమైన టేస్ట్గా ఉంటుంది. దీంట్లో వచ్చేసేసి మా దగ్గర మరియు పిండి మిల్లు, కారం మిల్లు, గ్రైండర్లు, మిక్సీలు, ఇలాగా మా దగ్గర సుమారుగా 80 రకాల మిషన్లు అందుబాటులో ఉంటాయండి. మీ ఎవరికైనా సరే మీకు అవసరం ఉంటే శ్రీ విజయసాయి ఎలక్ట్రికల్ అండ్ మిల్ స్టోర్స్, సూర్యాపేట, తెలంగాణ. నెంబర్ నోట్ చేసుకోండి చెప్తున్నాను, 9030609550. మరి ఒక నెంబర్ అండి, 9849216462 అండి. మీకు తెలంగాణ, ఆంధ్రాకి ఎక్కడికైనా మేము పంపించడానికి సిద్ధంగా ఉన్నామండి. దయచేసి కావాల్సిన వాళ్ళు మాత్రమే ఫోన్ చేసి ఎంక్వైరీ చేయండి. మరియు తెలంగాణ, ఆంధ్రాకి అన్ని ట్రాన్స్పోర్ట్, ఏ ట్రాన్స్పోర్ట్ అందుబాటులో ఉంటే ఆ ట్రాన్స్పోర్ట్ లైటర్ని మేము రెడీగా ఉన్నామండి. ఇక్కడ నౌతా ట్రాన్స్పోర్ట్ మరియు విఆర్ఎల్ ట్రాన్స్పోర్ట్ అందుబాటులో ఉంటుందండి మా దగ్గర. మీకు ఇంకా అది కాకుండా వేరే ఏ ట్రాన్స్పోర్ట్లైనా మేము వేయడానికి సిద్ధంగా ఉన్నామండి.
మీకు దీంట్లో మోటారు మిషన్ పూర్తిగా ఏ టు జెడ్ సామాన్లు ఇవ్వబడుతున్నాయండి. మీరు ఏ ఇన్స్టాలేషన్ చేసుకునేటప్పుడు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మీకు ఒక చిన్న వస్తువుతో సహా అంటే ఒక నట్ బోల్ట్తో సహా జీ స్థాయితో సహా పూర్తి వస్తువులు మీకు ఇవ్వబడుతుందండి. అది పూర్తిగా ఏ టు జెడ్ మెటీరియల్తో చూసుకుంటే మాత్రం మీకు అన్నీ అందుబాటులో మా దగ్గర ఉంటాయి. అన్నీ కలిపి మేము చూస్తామండి, మీకు ఎటువంటి ఇబ్బంది కలగదు. మీకేమన్నా మిషన్ ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు ఎటువంటి ఇబ్బంది కలిగినా మా వాట్సాప్ నెంబర్ 9030609550కి మీరు వీడియో కానీ వీడియో కాల్ కానీ ఒక ఫోటో కానీ మేము ఇన్స్టాలేషన్ చేసే వివరంలో ఫోటోస్ కాల్ చేస్తే మీరు పూర్తిగా మీ వివరాలు ఇవ్వగలుగుతామండి. దూరంగా ఉన్న వాళ్ళ గురించి నేను చెప్పాను, నాకు రేపటి దగ్గరలో ఉన్న వాళ్ళకి మాత్రం మీ ఇన్స్టాలేషన్ చేయడానికి నాకు అవకాశం ఉందండి. మరియు మా దగ్గర మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా వీడియో కాల్లో ఇస్తామని ఇన్స్టాలేషన్ టైంలో ఎటువంటి ఇబ్బంది కలగదు. దానికి సంబంధించి ఇన్స్టాలేషన్ ఎలా చేసుకోవాలి కొన్ని వీడియోస్ ఫోటోస్ కూడా మీకు ఇండివిజువల్గా షేర్ చేస్తాము. మీకు దీంట్లో ప్రాఫిట్ అండ్ లాస్ విషయం గురించి చెప్పాలంటే ఒక గంటకు వచ్చేసేసి మనది కరెంటు కారం తయారయ్యేది సుమారుగా 4 కిలోలు అవుతుందండి, 4 నుంచి 5 కిలోలు అవుతుంది ఆ మెటీరియల్ బట్టి. మా దగ్గర సుమారుగా 60 రూపాయలు కేజీ ఉందండి. 4-5 కిలోలు అంటే మనం సుమారుగా 5 కేజీలకు వేసుకున్న 60 రూపాయలు ఇంటూ 5 కేజీలు 300 రూపాయలు అండి. 300 రూపాయలు ఒక గంటకి మనకి కారం దీంట్లో కొంచెం వచ్చే అమౌంట్ అండి. దీన్ని మనం కరెంట్ బిల్ అనుకోండి లేకపోతే అరుగుదల అనుకోండి ఇవన్నీ డివైడ్ చేసుకుంటే ఒక గంటకి మనకి 300 రూపాయలు వస్తాయండి. కరెంట్ బిల్ వచ్చేసేసి మేము ఇచ్చే మోటార్ అతి తక్కువ కరెంట్ బిల్ వస్తుందండి. సుమారుగా 2 యూనిట్లు మాత్రమే కాకుండా ఒక గంట సేపటికి మీకు 2 యూనిట్లకి 15 రూపాయల నుంచి 18 రూపాయలు ఖర్చు వస్తుందండి. మరియు గ్రీస్ ఆయిల్ అరుగుదల ఏపీఓ కలిపిన ఇండియస్కి అంటే నేను చాలా మీకు ఎక్కువ కలిపి చెప్తున్నాను, అంత ఖర్చు కూడా రాదు కానీ కస్టమర్కి ఒక అవగాహన కోసం చెప్తున్నాను. సుమారుగా 35 రూపాయల నుంచి 40 రూపాయలు ఖర్చు వస్తుందండి. మీకు 300 రూపాయల్లో 40 రూపాయలు అయితే ఒక గంట కష్టానికి 260 రూపాయలు ఉంటుందండి. గంట కష్టం అంటే దీంట్లోకి వచ్చేదో మనం జల్లడబట్టాలి కారం పోయాలి లేదా కారం పోయాలి అనే ఆలోచన ఏం లేదు మేడం. మిరపకాయలు పోసి బ్రహ్మాండంగా మీరు అక్కడి నుంచి వెళ్ళే పోవచ్చు, మిషన్ని పక్కకు పెట్టేసేసి మీకు అలాంటి ఇబ్బంది ఏది ఉండదు. ఒక అర్ధ గంట తర్వాతకి కేవలం ఒక మూత తీస్తే అదే వచ్చి జల్లెడలో పడిపోతుంది, ఫుల్ క్లీన్గా ఆ జల్లెడ పడుతుంది. జల్లెడ వచ్చేసి ప్లాస్టిక్ జల్లెడ, మీకు జంగు రావటం కానీ అలాంటిది కూడా ఏమీ ఉండదండి. మీకు ఎవరికైనా సరే రిక్వైర్మెంట్ ఉంటే శ్రీ విజయసాయి ఎలక్ట్రికల్ అండ్ మిల్ స్టోర్ సూర్యాపేట తెలంగాణ. మా షాప్ డీటెయిల్స్ మొత్తం మీకు స్క్రీన్లో ఒకసారి చూపిస్తున్నానండి, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కాల్ చేయండి. దయచేసి రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు మాత్రమే చేయండి సార్. నమస్కారం.